జగనన్న వస్తే ఖచ్చితంగా మీకు ఆ సంక్షేమం అభివృద్ధి కంటిన్యూ అవుతుంది. మేము కూడా అన్న ఇచ్చే ప్రతిదీ కూడా మీ వద్దకు చేర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జగనన్నని మమ్మల్ని ఆశీర్వదించండి, ఆయన గుర్తు కోటేయండి. మీ అందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో పెన్షన్లు ఇవ్వటానికి ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళో మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు. కానీ జగనన్న గౌరవంగా హక్కుగా మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు. అన్ని మీ ఇంటి వరకే వచ్చాయి. ఈ ఎలక్షన్ వచ్చే ముందుకి ఎలక్షన్ కమిషన్ కి లెటర్ పెట్టి 2 నెలలుగా పెన్షన్ కి ఎంత అల్లాడిస్తున్నారో మీరే చూస్తున్నారు. రాష్ట్రం అంతా ఎంతమంది ఈ ఎండకి చనిపోయారో కూడా మీరు చూస్తున్నారు. అతను రాకముందే ఈరోజు బీజేపీతో జతకలిశాడు కాబట్టి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఈరోజు ఎలక్షన్ కమిషన్ తో ప్రతిదీ కూడా ప్రాబ్లం చేస్తున్నాడు. ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో మీరు చూస్తున్నారు. అలాంటి వాడి వల్ల భవిష్యత్తులో ఇంకా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ని ఎప్పుడైనా మీరు చూసారా, ఈ 5 సంవత్సరాల్లో ఎలక్షన్లు వస్తే పరిగెత్తుకుంటూ వచ్చి మా మీద మాట్లాడతారు ఏం అభివృద్ది చేశారని. కళ్ళుండి చూస్తే అభివృద్ది కనిపిస్తుంది, సంక్షేమం కనిపిస్తుంది. ఈరోజు గర్వంగా చెప్పగలం, ఈరోజు మేము 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ టైంలో కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలకి కేకేసీలో మీకు తెలుసు కోవిడ్ సెంటర్ ని పెట్టి సొంత డబ్బులతో మందులు భోజనాలు అన్ని ఫ్రీగా పెట్టారు. అలాగే ఊరూరికి ఏ విధంగా నిత్యావసర వస్తువులు ఇచ్చామో మీరు చూశారు. అఫీషియల్స్ అందరికీ కూడా మా ఇంట్లో నుంచే భోజనం చేసి పంపించాం, హోటల్స్ లేదు కరోనా టైంలో. ఈ విధంగా మీకు అండగా ఉంటూ మీకు మాస్కులు, వ్యాక్సినేషన్లు, మీకు టెస్టింగ్లు, కోవిడ్ సెంటర్లు అన్ని కూడా ప్రభుత్వం చేయటమే కాకుండా మేము కూడా మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చేశాం. అలాగే ప్రతి బుధవారం మీ హాస్పిటల్లో కడుపుతో వచ్చిన వాళ్ళు స్కానింగ్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో భోజనాలు, గుడ్డు, అరటిపండు, చిక్కీతో సహా పెడుతున్నాం. ఎందుకు, మన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు నన్ను బిడ్డగా మీ అందరూ ఆశీర్వదించారు కాబట్టి మీ బిడ్డగా నేను పనిచేస్తున్నా. పాలిటెక్నిక్ కాలేజు, ఐటీయూ కాలేజు, షాదీ మాల్లు, పార్కులు ఎన్ని చేస్తే ఏం చేశామని అడుగుతున్నారు తెలుగుదేశం వాళ్ళంటే, అసలు వాళ్ళ నియోజకవర్గంలో తిరుగుతున్నారా అని నేను అడుగుతున్నా. అలా అబద్దాలు చెప్తూ నిందలు వేస్తే ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళని తరిమి కొట్టండి. మీకు మంచి చేసిన జగనన్నకి, మీకోసం పనిచేస్తున్న నాకు ఫ్యాన్ గుర్తు కోటేయండి. ప్రతి మనిషికి 2 ఓట్లుంటే, 1 ఎమ్మెల్యేకి, 1 ఎంపీకి. సో 2 ఫ్యాన్ గుర్తుకి ఎందుకు ఏమంటున్నానంటే, మీరు ఇప్పుడు ఎండ నుంచి ఇంటికెళ్తే ఏం చేస్తారు, ఫ్యాన్ స్విచ్ మీద వేలేస్తారు. ఎందుకు, చల్లటి గాలి వచ్చి సుఖంగా ఉంటుందని. అలాగే పోలింగ్ బూత్ లోకి వెళ్ళినప్పుడు ఈవీఎం మిషన్స్ మీద 3వ నంబర్లో నా ఫోటో, ఆర్కే రోజా ఫ్యాన్ గుర్తుంటుంది. ఆ ఫ్యాన్ గుర్తు మీద నొక్కితే మీ కష్టాలు తీరుతాయి, మీకు సంక్షేమం అభివృద్ది మళ్లీ మీ ఇంటికి వస్తుంది, మీ పిల్లలకి చక్కటి చదువు అందుతుంది, మీకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే విధంగా మేమందరం కూడా పనిచేస్తాము. ఇల్లు వాళ్ళకి ఇప్పటికే ఇళ్ల పట్టాలు చిల్లు కట్టాం, ఇంకా లేని వాళ్ళకు కూడా ఇచ్చి కట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్.